Pector News, Pergopa, Urdiba Natlagaundi, Gutti Municipality Persiti. Yabai Velakapaiga Janabhavana I Municipality Low, Tagunirleka, Jano Ibundu Portuna. Isamasya Parishkristamana Jagan Sarkaru, Ipatiwaku, Ahamini Nerverchai. Dinto Idelga, Tagunit Samasieto, Astakastalu Portunaru, Gutti Prejalu. Anantapur jilla Gutti Municipality lo Tragunit samasya tivranga undi. Dinto mahilalu road deck ki andolana chestunnaru. Adhikarulu pattinchukokapovadamto chivariki intintiki drummulanu techipettukoni private tankula dwara neetini kontunnaru. Aa neetine rojula tarabadi vadukuntunnaru. Ika marikonni wardulono aithe pedavallu neellu konaleka municipality neetipaine aadharapadutunnaru. Borlan was Ristunar. Vesa Viravanto, Bavulto Patu, Borlu Yendipotunai. Borla the Gara Rojula Tarabadi, Bindalunchi, Tamavantu, Chentavurku, Vejitustu, Neat in the Chukuntunar. Tognitis Samasya Parishkarin Chalani, Apati TDP Prabutu, noted a Bemudu Pint, Rendu Kotlato, Gutilo, Summer Storage Tank, and Nirmanapolo Chipatindi. I think YCP Sarkar, the Nipakan Petendi. Either a localism, Padisatan Kuda Purti Cheledu. E project Purta Unte, Gutti, Pamid Mandalaku, Tognitis Samasya Unde the Kadu. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించాలని తమ సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు 2019 లో గాని ఈ ఎండల ఎండాకాలం వచ్చేదే గుత్తికి తీవ్రమైన నీటి సమస్య ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తది 2014 నుంచి 2019 లో ఆనాటి తెలుగుదేశం గవర్నమెంట్ లో జితేంద్రగడ ఎమ్మెల్యే గారు అయితేనేమి నారాచంద్రనాయుడు ముఖ్యమంత్రి అయితేనే మన గుత్తి ప్రాజెక్ట్ కోసం నీటి సమస్య తీవ్రంగా ఉందని చెప్పి 173 కోట్లతో ఒక ప్రాజెక్ట్ ని ఏర్పాటు చేసి పెనకచర్ల డ్యామ్ నుంచి పైప్ లైన్ ద్వారా గుత్తికి స్టోరేజ్ చేసి అక్కడి నుంచి దాదాపుగా 13 ట్యాంకుల ద్వారా గుత్తి నీటి సమస్య తీర్చాలని చెప్పి పెద్ద దృఢ సంకల్పంతో ఆనాడు శాసనసభ్యులైనటువంటి జితేంద్ర గౌడ్ గారి ఆధ్వర్యంలో శిలాఫలకం వేసి కన్స్ట్రక్షన్ గా జరగడం జరిగింది దాదాపుగా 20% వర్క్ గా చేసేశారు కాకపోతే ఈ పాలకులు 5 సంగత 5 సంవత్సరాలుగా దాన్ని పట్టించుకున్న పాపానుభవులు ఆరు నెలలకు ఒకసారిగా నీటి మంచి సౌకర్యం ఇవ్వలేకపోతున్నారంటే ఏమని అర్థం పాలకులు చదగంతనమనల నీటి ఈ సమ్మర్లో ఇప్పుడే మార్చి ఏప్రిల్ మార్చిలోనే ఇంత తీవ్రమైన అఘోరంగా తిప్పలు పడుతున్నారంటే గత రాబోయే దానిలో మార్చి ఏప్రిల్ నెలలో ఏ రకంగా ఉంటుందో ఆలోచించాల ఆ 173 కోట్లతో ఆ రోజు చేసిన పనిని స్టార్ట్ చేసి ఉంటే ఈరోజు ఈ సమస్య ఉండేది కాదు ప్రభుత్వం ఏర్పడి 5 సంవత్సరాలు కావస్తున్నా గానీ ఈ గుత్తి మున్సిపాలిటీలో తాగే నీరు గాని అందించలేని దౌర్భాగ్యం ఈ రోజు ఈ ప్రభుత్వం కలగజేసింది మరి ఈ రోజు తాగేదానికి గాని ఈ రోజు నీళ్లు లేక జనం అనేకమైన అవస్థలు పిల్లలు గాని ఆడళ్ళు గాని అనేకమైన అవస్థలు పడుతున్నారు మరి ఈ రోజు అధికారులకు గాని మరి ప్రభుత్వ ప్రజా ప్రతినిధులకు గాని అనేకమైన రూపాలలో గాని ఈ రోజు వామపక్ష పార్టీలు అయితేనేమి తెలుగుదేశం ప్రభుత్వం అయితేనేమి అనేక మార్లు ఈ ప్రభుత్వం పైన మొర్ర పెట్టుకున్నా గాని ఈ ప్రభుత్వానికి కుట్టినట్టు కానీ లేదు ఈ రోజు ఈ వేసవిలో అసలు ఈ రెండు నెలలు అయితే అంటే కానీ ఈరోజు వాటర్ రాకుండా క్షణ దుస్థితిలో ఈరోజు ఈ గుత్తి ప్రజానీకం ఇదైతుంది మళ్ళీ ఇంతకుముందు గతంలో తగిన ప్రభుత్వంలో అయినా తెలుగుదేశం ప్రభుత్వంలో 178 కోట్లతో ప్రాజెక్టు కానీ నిర్మించినారు మళ్ళీ ఈరోజు ఆ ప్రాజెక్టు కింద పూర్తయినట్టుగిన కనీసం ఈరోజు మంచినీటి సమస్య తీరేది ఈ గుత్తి మున్సిపాలిటీకి మళ్ళీ ఈరోజు అది ఏది ఏమైందో కానీ మళ్ళీ మళ్ళీ అధికార ప్రజా ప్రతినిధులు కానీ మళ్ళీ కాంట్రాక్ట్ని ఏం చేసినారు ఏం లేదు మళ్ళీ పర్సెంటేజ్ ఏమన్నా అడిగినారేమో కానీ కాంట్రాక్టు ఆ వదిలిపెట్టి పని నాకు వద్దయో మొర్రు అనే పద్ధతులలో ఆ రోజు కాంట్రాక్ట్ కానీ మానేయడం జరిగింది మరి అట్లాగిన బెదిరికోగిన ఈరోజు కాంట్రాక్ట్ గిన ఆ పనులు గిన పూర్తి చేసింటేగిన ఈ దుస్థితి ఈరోజు ఈ ప్రజానీకం కానీ పిల్లలు కానీ ఆడళ్ళు కానీ అందరూ ఈ దుస్థితి ఏర్పడేది కాదు హైదరాబాద్ మరో బెంగళూరు కనుందా అంటే అవును అనే సమాధానం వినిపిస్తుంది